खलिस्तान उद्यमं कैनडा बागा अल्लुकुपोयिन पेर्लु इवि खलिस्तान उद्यमं पै भारत व्यतिरेक वैखरितो उंटे कैनडा मात्रं दानिकि तरचू वत्तासु पलुकुतुंदि ये पार्टी अधिकारंलोकि वच्चिना स्वयंगा प्रभुत्व अधिनेतले आ उद्यमकारुल वेंट उंटारु वारिकि एमैना हानि तलेत्तिते तमके इब्बंदि अयिनट्लु स्पंदिस्तुंटारु भारत तो कय्यानिकि कालु दुव्विन कैनडा प्रधानि जस्टिन ट्रूडो प्रस्तुत वैखरि कूडा दीनिलो भागमे మరి కెనడా ప్రభుత్వ అధినేతలకు ఖలిస్తాన్ ఉద్యమకారులపై ఎందుకంత ప్రేమ ఉగ్రవాదులని తెలిసిన ఏ ప్రయోజనాలు ఆశించి ఖలిస్తాన్ ఆందోళనకారులకు మద్దతు ఇస్తుంటారు भारत तो कय्यानिकि दिगे देशालंटे प्रधानंगा विनिपिंचे पेर्लु पाकिस्तान चैना अवकाशं दोरिकिते चालु एदोक रूपंलो गिल्ली कज्जालु पेट्टुकुनेंदुकु सिद्धंगा उंटायि आ रेंडु देशालंत प्रमादकरं काकुन्ना इप्पुडु कैनडा कूडा आ जाबितालो चेरिंदि రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు ఒక్కసారిగా భగభగమంటున్నాయి ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత హస్తం ఉందని స్వయంగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలే ఈ ఉద్రిక్తతలకు కారణం దీనిపై దర్యాప్తునకు భారత సహకరించాలని కోరారు కూడా అయితే భారత్లో మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న ఓ ఉగ్రవాదికి కెనడా ప్రధాని స్వయంగా వత్తాసు పలకడం ఆషామాషిగా జరిగిందేమీ కాదు సొంత దేశంలో లెక్కకు మిక్కిలి రాజకీయ ప్రయోజనాలు దీని వెనుక దాగి ఉన్నాయి పదవి అనే కాంక్ష ఇమిడి ఉంది కెనడాలో గణనీయ సంఖ్యలో నివాసముంటూ తమ పదవిని కాపాడడంలో కీలక పాత్ర పోషించే సిక్కుల ఓట్లు నష్టపోవద్దనే ప్రయోజనాలు ఉన్నాయి కెనడా పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్ లో 338 స్థానాలు ఉండగా ట్రూడో ప్రాతినిధ్యం వహిస్తున్న లిబరల్ పార్టీ 2021 లో జరిగిన ఎన్నికల్లో 150 స్థానాలు దక్కించుకుంది అంతకుముందు 177 స్థానాలు ఉండగా ఆ పార్టీ 27 సీట్లు కోల్పోయింది ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు తగ్గిపోవడంతో లిబరల్ పార్టీ 24 స్థానాలు సంపాదించిన జగ్మిత్ సింగ్ దాలివాల్ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఈ పార్టీ నాయకులు ఇప్పటికే అనేకసార్లు ఖలిస్తాన్ వేర్పాటువాదులకు వారి అజెండాకు మద్దతు పలికారు 2013లో జగ్మిత్కు భారత్కు వీసా కూడా తిరస్కరించింది ఈయన ఖలిస్తాన్ వేర్పాటువాదానికి మద్దతు పలకడమే కాదు జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించారు అలాంటి వ్యక్తి నాయకత్వంలోని పార్టీ ట్రూడో ప్రభుత్వానికి ఊపిరి అందిస్తోంది ఈ నేపథ్యంలోనే ఆయన మెప్పు పొందేందుకే ట్రూడో ఖలిస్తాన్ వేర్పాటువాదులకు మద్దతు ఇస్తూ భారత్పై నోరు పారేసుకున్నారు ఖలిస్తాన్ ఉద్యమకారులు రోజురోజుకు రెచ్చిపోతున్నా రెఫరెండంలు నిర్వహిస్తున్నా భారతీయులపై దాడి చేస్తామని హెచ్చరిస్తున్నా ట్రూడో ఏమీ చేయలేకపోతున్నారు మూడో అతిపెద్ద అంటే కెనడాలో ఫ్రెంచ్ ఇంగ్లీష్ తర్వాత సిక్సే ఎక్కువ మంది ఉన్నారు దానివల్ల ఏమైపోయిందంటే కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ అనే ఎన్నుకోవడానికి మూల కారణంగా సిక్స్ అనే వాళ్ళు చాలా క్రూషియల్గా మారిపోయినారు అక్కడ అంటే 338 సీట్లున్న కెనడియన్ పార్లమెంట్లో 18 మంది సిక్కులు ఉండడం వల్ల కెనడియన్ పాలిటిక్స్ని డిసైడ్ చేసే విధంగా సిక్స్ అనేది అక్కడ ఎదగడం జరిగింది అండ్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ ఎలక్షన్స్లో 338 దాంట్లో అటు సీట్లలో జస్టిన్ ట్రూడోకి మెజారిటీ రాకపోవడం వల్ల 13 సీట్లు షార్ట్ కావడం వల్ల అక్కడ న్యూ డెమోక్రటిక్ పార్టీ అని ఎవరైతే జగ్మిత్ సింగ్ దలివాలా ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీని వాళ్ళు కోయలేషన్ గవర్నమెంట్గా తీసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది దానివల్ల ఏమైపోయిందంటే జగ్మిత్ సింగ్ దాలివాలా అనే ప్రో ఖలిస్తానీ లీడర్ అంటే ఖలిస్తాన్ యాక్టివిటీ లీడర్ని మనం వాళ్ళు తీసుకోవడం వల్ల వాళ్ళు కూడా ప్రో ఖలిస్తానికి పాజిటివ్గా సంకేతాలు పంపడం జరుగుతుంది ఇప్పుడు ట్రూడో భారత్పై ఆరోపణలు చేసినా కెనడాలో ఖలిస్తాన్ ఉద్యమానికి 4 దశాబ్దాల చరిత్ర ఉంది చట్టవిరుద్ధ కార్యకలాపాలు మనుషుల అక్రమ రవాణా హత్యలు వ్యవస్థీకృత నేరాలు వంటివి అక్కడ ఖలిస్తానీ ఉద్యమకారులకు సాధారణంగా మారాయి అయితే వారు ఎంత రెచ్చిపోతున్నా కెనడాలో అధికారంలో ఉండే ప్రభుత్వాలు చూసి చూడనట్లు వ్యవహరిస్తూ ఉంటాయి దీనికి కారణం ఓటు బ్యాంకు రాజకీయాలే కెనడాలో సిక్కుల జనాభా 2% అంటే 8 లక్షలు భారత్ తర్వాత సిక్కుల జనాభా అధికంగా ఉన్నది కెనడాలోని గత కొన్ని దశాబ్దాల్లో ఉపాధి కోసం కెనడా వెళ్లిన భారతీయ సిక్కులు అక్కడే స్థిరపడిపోయారు కెనడా పౌరసత్వం పొందారు పలువురు సిక్కులు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు కూడా అక్కడి రాజకీయ వ్యవస్థలో సిక్కులు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారు పార్టీల గెలుపు ఓటములను నిర్దేశించడంలో సిక్కులు కీలక పాత్ర పోషిస్తున్నారు వీరి ఓట్లు కీలకం కాబట్టే కెనడాలోని ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు సిక్కుల మనసు నొచ్చుకోకుండా వ్యవహరిస్తూ ఉంటాయి We'll be right back.
జస్టిస్ ట్రూడో తండ్రి పియరే ట్రూడో కూడా ఖలిస్తాన్ ఉద్యమానికి వత్తాసు పలికారు. ఆయన 1980లో కూడా ప్రధానిగా పనిచేశారు. ఆ సమయంలో విస్తృతంగా సాగిన ఖలిస్తాన్ ఉద్యమంపై అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ ఆయనకు ఫిర్యాదు చేశారు. అయినా ఆయన ప్రభుత్వం కూడా చూసి చూడనట్లే వ్యవహరించింది. బ్లడ్ ఫర్ బ్లడ్ అనే పుస్తకంలో రచయిత టెర్రీ మిల్వెస్కీ ఈ విషయం పేర్కొన్నారు. చైనా పాకిస్తాన్లు తమ శత్రు దేశమైన భారత్ కు ఇబ్బంది కలిగించేందుకు ఆ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నాయని అభిప్రాయపడ్డారు. 1984లో ఇందిరాగాంధీ హత్య తర్వాత కెనడాలో ఖలిస్తాన్ ఉద్యమం స్తబ్దుగా ఉన్నా ఇటీవల మళ్లీ ఊపందుకోవడానికి కారణం జస్టిస్ ట్రూడో ప్రభుత్వ విధానాలే. ఆయన మెతక వైఖరి వల్లే వేర్పాటువాదులు రెచ్చిపోతున్నారు. వాస్తవానికి ఖలిస్తాన్ ఉద్యమం ప్రజా మద్దతు ఉన్నది కాదనే అభిప్రాయాలు ఉన్నాయి. ఖలిస్తాన్ ఉద్యమం భౌగోళిక రాజకీయాలకు సంబంధించిందని రచయిత టెర్రీ అన్నారు. కెనడాలోని ప్రసార మాధ్యమాలు కూడా ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతిస్తూ ఉంటాయి. టొరంటో ప్రధాన కేంద్రంగా సంజా సవేరా అనే మ్యాగజైన్ ఇందిరాగాంధీ హత్యను సంబరంగా పేర్కొంటూ 2002లో ఓ కథనం ప్రచురించింది. ఖలిస్తాన్ ఉద్యమానికి తాము ఎంత అనుకూలమో ఈ మ్యాగజైన్ తన కథనం ద్వారా చాటుకుంది. అలాంటి మ్యాగజైన్ కు కూడా ప్రభుత్వం వాణిజ్య ప్రకటనలను అత్యధికంగా ఇవ్వడం ద్వారా తమ వైఖరి ఏమిటో పరోక్షంగా చెప్పింది అనే తీవ్రమైన విమర్శలున్నాయి. ఖలిస్తాని ఉద్యమకారులు కెనడా వీధుల్లో యథేచ్ఛగా ప్రదర్శనలు రెఫరెండంలు నిర్వహిస్తున్నారు. భారత వ్యతిరేక ప్రదర్శనలు జరుపుతున్నారు. భారతీయ దౌత్యవేత్తలపై దాడులు చేస్తామని బహిరంగంగా హెచ్చరిస్తున్నారు. దీనికి అంతటికీ కారణం అక్కడి ప్రభుత్వం మీడియా నుంచి వారికి వస్తున్న మద్దతే. కెనడా ప్రభుత్వ తీరు చూస్తుంటే ఆ దేశంతో భారత్ వివాదం మరింత ముద్రలా కనిపిస్తోంది. భారత్ మోస్ట్ వాంటెడ్ వ్యక్తులుగా ప్రకటించిన వారికి ఉగ్రవాదులకు స్వయంగా ఆ దేశ ప్రధాని వత్తాసు పలకడం సమస్యను మరింత పెంచేదే. హింసను ప్రేరేపిస్తున్న ఖలిస్తాన్ ఉద్యమాన్ని ఇంకా పెంచేందుకు ఇది ఆస్కారమిచ్చే అవకాశం ఉంది. కెనడా తీరు పట్ల భారత్ దీటుగా స్పందిస్తున్నా రెండు దేశాల మధ్య సంబంధాలపై తాజా పరిణామాలు మాత్రం ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. అందువల్ల ఈ వ్యవహారం ఎంతటితో ముగిసిపోవాలని అందరి ఆకాంక్ష.